గ్రామాలను పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా కోకునూరుపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ది పనుల ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే పల్లె ప్రగతి గ్రామ వికాసం పైలట్ ప్రాజెక్టుగా ధర్మపురి నియోజకవర్గంలో మొదలుపెట్టినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు సౌళ్ళ భీమయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినాడు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడ్డనాడు, వాళ్ళ సమస్యలు తీరినాడు, ఈ రాష్ట్రం బాగుపడ్డదని మనం అనుకోవచ్చు. అందుకోసమే తన ఫోకస్ అంతా, తన దృష్టి అంతా కూడా గ్రామాల మీదనే ఉన్నది. గతంలో మనం ఏ ప్రభుత్వాలను చూడలేదు. గ్రామాలలో ఉన్నటువంటి వాళ్లే ఎక్కువ సంఖ్యలో వ్యవసాయం మీద, ఇతర పనుల మీద ఆధారపడే ప్రకృతులు కాబట్టి వాళ్ళను బాగు చేయాలనేటువంటిదే వారి యొక్క ఉద్దేశం.